संपादा ఇది ఆడవేనా లెక్క సంపాడమే ఈడేదో అడ్డం పెట్టుకొని వచ్చినాడు మా ఎమ్మెల్యేకింత ఈయనకింత ఏం అన్యాయం కాదు ఏమైతుంది కేర్ కూడా చేయడు అమిత్ ఖాన్ కేర్ చేయడు వాడు ఎట్లా అంటే లాస్ట్కి ఏం చేస్తాడంటే వాళ్ళ పిల్లలను భార్యను బతికి చూడడానికి కూలిపోయినా చేస్తాడు అంతటి మంచి అతను ఒక్కరికి వంచడు తల వంచడు అసలు నువ్వు ఎంత దారుణం డివైస్వి అంత దారుణంగా వాళ్ళు ఇచ్చేసినాం ఎందుకు ఎందుకు చెప్పు సరే నీకు అందరికి తెలుసు ఎక్కడ పంపిస్తుంది సీఏ ఏం చేసినాడు సీఏలో ఎవరు రావద్దండి ఇక్కడ పరిస్థితి బాగలేదు ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు మా ఎమ్మెల్యే చెప్పింది జరగాల ఒకవేళ జరగలేదు మా డీఎస్పీ చేస్తాడు దాన్ని ఆయన తీసుకుంటాడు కేసుని మా డీఎస్పీ కదా చెప్పండి చాలా ఉంది ఆయన ఒక 5 మందిని పెట్టుకున్నాడు ఎవరిని దందా నడుపుతున్నా మా గంగయ్యే దందా నడుపుతానాడు ఏం దందా నడుపుతానాడు మటకాకు ఒకరు ఇసుకకు ఒకరు లారీ బండలకు దానికి ఒకడు ఏమే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఒక 5 మందిని పెట్టాడు మొన్ననే ఈ మటకా పట్టుకున్నప్పుడు అమిత్ ఖాన్ పట్టుకున్నప్పుడు ఏం చేసినాడు దాంట్లో ఒక కానిస్టేబుల్కి కంప్లైంట్ చేసినాడు సార్ ఇతను అందుకే సస్పెండ్ చేసి తీసుకుపోయినారు కదా లేడు కదా ఇప్పుడు అట్లా ఈయన ఒక్కోరు ఒక చూడే ఒక ఐడి పార్టీ ఏఎస్ఐ అడ్డం పెట్టుకొని అక్రమ బియ్యం తాడుపల్లి సబ్ డివిజన్ పరిధిలో అక్రమ బియ్యం తోలే వ్యక్తులతో తాడుపల్లి టౌన్లో ఒక పెద్ద డాన్ ఆ డాన్ అంటే తెలుసు కదా ధ్యాన్ చంద్ గారు డాన్ ఎప్పుడు ఆడే ఉంటాడే పొద్దున్నే పొద్దున ఆడిపోవాలి ఎందుకంటే అంతకుముందు ఏమేం పంపించిందని చెప్పి ఆ డాన్ చెప్తాడు ఆ డాన్ చెప్పింది ఇవి యాడిగలో కూడా ఇద్దరు ఉన్నారు ఇది అందరూ తెలుసు ఈయన డిన్నర్లు గిన్నెలు చేసుకునేది వాళ్ళతోనే ఏమే అనంతరమైన అంటే ఇంకా డిన్నర్లు గిన్నెలు చాలా కథ అయినది ఏమో ఆ డాన్ బియ్యంలో ఇస్తాడు బాగా డబ్బులు వసూలు చేసి ఒకటి పెట్టుకున్నాడు వీరి ద్వారా నెలకు 100,000 రూపాయలు కొత్త బియ్యంలో సంపాదిస్తాడు రెండో ఒకటేబుల్ మటకా కంపెనీలతో మామూలు కోసం ఒకరిని పెట్టుకున్నాడు దాదాపు 200,000 వరకు వసూలైంది నెలకి అది ఇంకా మూడోవాడు ఒక కానిస్టేబుల్ అక్రమ ఇసుక రవాణా ఆలూరు పెద్దపప్పూరు జూటూరు గ్రామాల్లో ఇసుక రాత్రి వేళల్లో అక్రమంగా తోలే టిప్పర్ లారీలో తోలుకున్నందుకు ఇతని ద్వారా దాదాపు 1.5 లక్షలు వస్తుంది ఇంకో కానిస్టేబుల్ బండలు లారీల కోసం అక్రమ వసూలు చేసుకుని నెలకు ఒక్కొక్క లారీకి 2,000 రూపాయలు ఇది ఇచ్చినారు ఏంటివి టోకన్లు ఇచ్చినారు అప్పుడు బ్రేగిస్టుడ్లు ఇస్తాడు టోకన్లు ఇచ్చినారు దాదాపు సుమారు 50 లారీలు టోకన్లు ఇచ్చినారు ఆల్రెడీ 50 లారీలకు ఇచ్చినారు అంటే 50 అందరు ఇస్తారు ఏమనుకుంటున్నారు అమిత్ ఖాన్ పోతారు అయిపోయింది ఏమవుతుంది వస్తారు మంచి వాళ్ళు వస్తారు కానీ కానీ అందరు సీఎలు చెప్తానా దయచేసి రావద్దండి ఇక్కడ పరిస్థితులు బాగాలేవు డాడీకి కూడా అప్గ్రేడ్ చేసినట్టుంది రావద్దండి దయచేసి రావద్దండి ఇట్లా సస్పెండ్ చేస్తారు మేమేం ఊరుకుంటాం మాకు లా అన్నాడు తెలుసు మేము కూడా అంత ఇంత చదువుకున్న మాకు వెనకాల చెప్పేవాళ్ళు ఉన్నారు అయ్యా దయచేసి ఎవరు సీఎల్ ఎస్ఐలు రావద్దండి నిజం ప్రమాణం నిజం చెప్తారు ప్రమాణం రావద్దండి వీళ్ళు హ్యాపీగా ఉన్నారు వీళ్ళు చేసే చేతులకు ఎమ్మెల్యే చెప్పిందే చేయాలా లా లేదు ఏమీ లేదు ఎమ్మెల్యే చెప్తే మీరు ఇవ్వాలా లేదంటే డివైస్ వినిపించి చెప్తాడు రావద్దండి అది తెలుసు ఎవరు వచ్చారు మెండిగా లేరు ట్రై చేస్తారు లేరు అది తెలుసు ఎవరిని ట్రై చేసేవారు తెలుసు నాకు తెలుసు రావద్దండి నిజంగా ఏమి లేదు ఏముంది ఇంకా ఇప్పుడు ఎంత డేటు క్రిస్మస్ అయిపోతుంది క్రిస్మస్ అయిపోతుంది జనవరి జనవరి అయిపోతుంది ఫిబ్రవరికి ఎలక్షన్లు అసలు ఇప్పుడు మరి పార్లమెంట్లో ఏమైతే చూడాలా ఎందుకంటే స్వింగ్ ఉందని చెప్పి వాళ్ళు కూడా డిజాల్వ్ చేయాలి ఉన్నారు స్వింగ్ ఉందని చెప్పి సౌత్లో పోతే పోయా నార్త్లో స్వింగ్ ఉంది మేము ఎట్లా కానీ ఇప్పుడు అది ఆగ అవతల ఆ కాంగ్రెస్ యూనిటీగా లేదనేది ఒకటి ఇదైంది అని పెడతారు రావద్దండి ఎవరు సీఎల్ ఎస్ఎల్ రావద్దండి దయచేసి మమ్మల్ని ఏమనుకోద్దండి మేము లా అండ్ ఆర్డర్కి ఒబే చేస్తాం అదే ఇట్లా కేసులు పెడతారు 352 ఇట్లా పెడతారా పబ్లిక్ కంప్లైంట్ రేపు వేస్తాను ఎందుకే ఎట్లా పెడతారు 352 మేము ఇంటికాడ వచ్చినా మీ ఆఫీస్కి అడిగిస్తామా రోడ్లోనే పెడతావా అంటే నీకే తెలుసా లవ్లో పడి ముద్దు రోజులు షార్ట్ చేయాలి లవ్లో పడి చదువుకోలే
లేదా నీ పుణ్యాన్ని ఎట్లా వచ్చింది ఎస్ఐ పోస్ట్.